అదే విధంగా వృద్ధులు ముసలివారులైనటువంటి వాళ్లకు 1000 రూపాయల చొప్పున ఈ నెల నుంచి పెన్షన్ అందించబడుతుంది. అదే విధంగా కుంటి గుడ్డి మొదలైనటువంటి వికలాంగులు అయితే ఉంటారో వాళ్ళకి ఇంతకు ముందు 500 రూపాయలు ఇచ్చేది, కానీ ఇప్పుడు వాళ్లకు 1500 రూపాయలు ఉంటుంది. ముసలివారులకు భర్తలు చనిపోయిన స్త్రీలకేమో ఇంతకు ముందు 200 రూపాయలు ఇచ్చేది, ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీ అందరికీ 1000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద కొంతమందిలో కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. పాత ఎన్నిమాయ తీసేస్తారేమో, కొంతమంది దుర్మార్గులు ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. గతంలో చెప్తాను, నేను చెప్తామా, గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టుగా 30 ఏళ్ల వయసులో కూడా ముసలి వాళ్ళ యొక్క పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు, డబ్బులు తినేసింది. ప్రభుత్వం అనేది పనిచేసేది కేవలం పేదల కోసం పనిచేయాలి. నిజంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్క పేదవాడిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు. ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికి అది అందించడం జరుగుతుంది. అదే సమయంలో ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉన్నారో ఒక్క వ్యక్తికి కూడా అర్హత లేని వాళ్ళకు పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దేనికైనా కూడా మనం ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉండాలి. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. కొత్తగా రాష్ట్రమైన వెళ్తే ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాలి, న్యాయంగా ఎవరికి రావాల్సింది వాళ్ళకి రావాలి. నేను ప్రజలందరికీ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకే కాదు, కొత్తూరు మండలం వాళ్ళకే కాదు, 50 మంది తెలంగాణ ప్రజలకు ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క అర్హుణ్ణి కూడా వదిలిపెట్టం, ఒక్క అనర్హులకు కూడా కార్డు అన్యాయంగా రానివ్వం. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రాబోయే 10 వారం రోజులలో ఈ కార్డు ప్రతిరోజు పంచుతూ ఉంటారు. ఆ ప్రకారంగా ఎవరైనా అర్హులు ఉండి న్యాయంగా రావాల్సి ఉండి రాకుండా కనుక మీరు వెంటనే మీకు దరఖాస్తులు ఇవ్వండి ఎంఆర్ఓ ఆఫీసులో. తప్పకుండా దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయించి అవసరమైతే సీనియర్ అధికారుల చేత, ఆర్డీఓ చేత ఎంక్వైరీ చేయించి వెంటనే మళ్ళీ మీకు కూడా పెన్షన్లు మంజూరు చేస్తాం మీకు అర్హత ఉంటేని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పెన్షన్ల విషయానికి వస్తే గత ప్రభుత్వాలు కేవలం కొద్దిపాటి డబ్బులు ఇచ్చే చేయి దులుపుకున్న సందర్భం మనం చూసినాం. మాటలు పెద్ద పెద్దగా మాట్లాడినారు, వాస్తవానికి ఎలక్షన్ల ముందు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళికలు రాసే సమయం రాసేటప్పుడు నేనే అడిగిన ఆ కమిటీ వాళ్ళతో కడి ఎంసీఆర్ గారు అని చెప్పి ఇప్పుడు వరంగల్ ఎంపీగా ఉన్నారు, నేనే ఆరోదాన్ని అడిగిన రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది ఇస్తుంది, దేనికోసం పెన్షన్లు ఇస్తామా, ఒక ఉద్దేశపూర్వకంగా ఇస్తామా, ఏదో ఓట్ల కోసం ప్రజలను గోలుమాలు చేయడానికి ఇస్తామా అంటే ఒక ప్రాతిపదిక మీద ఒక అవసరం దృష్ట్యా పెన్షన్లు ఇవ్వాలి తప్ప ఊరికే ఇస్తే లాభం లేదు. ఇచ్చేది విలపిస్తున్నాం, గరీబ్ వాళ్ళ పేదలకు, భర్తలు చనిపోయినటువంటి ఆడబిడ్డలకు, ముసలివారు లేనటువంటి తల్లులకు వాళ్ళకి ఇస్తున్నాం. ఆ ఇచ్చేది ఏదో ఎందుకు ఇస్తున్నాం మనం, వాళ్ళని చూసే వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు, ఆడనా పాలనా ఉండొచ్చు లేకపోవచ్చు, ముసలితనంలో వాళ్ళకు ఓలీలు ఊరుకుందామని డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, అన్నం పెట్టే వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి ఆ ఇచ్చే రేటు 75 రూపాయలు 200 రూపాయలు కాదు, కనీసం 2 పూటలు అన్నం తినే పద్ధతిలో ఉండాలని చెప్పి 1000 రూపాయలు పెట్టమని చెప్పి కొట్టాడు నేనే పెట్టించిన అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఇయ్యలేదు, ఇంతకుముందు గవర్నమెంట్ తమాషాలు చేసిరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం పెన్షన్ల కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు ఒక సంవత్సరానికి 67 కోట్లు. వాళ్ళు ఉన్నప్పుడు కేవలం 75 రూపాయలు ఇచ్చేది, మొత్తం సంవత్సరానికి బడ్జెట్ 67 కోట్ల రూపాయలు మాత్రమే. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్నటిదాకున్న గవర్నమెంట్ కేవలం 732 కోట్లు మాత్రమే ఇచ్చేది, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇంకో 200 కోట్లు కూడా కలిపితే ఇంచుమించుగా 1000 కోట్ల రూపాయలు మాత్రమే పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ 200 రూపాయలు ఇచ్చేది. కానీ ఈ రోజు ఇచ్చే 1000 రూపాయలతోని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా 4000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ పెన్షన్ల కోసమే ఖర్చు పెడతా ఉందని మనవి చేస్తా ఉన్నా. ఊరికే మాటలు చెప్పడం కాదు,
తెలంగాణ భవన్ లో మాట్లాడుతుంటే కమిటీలో ఉన్న వాళ్ళు చెప్పిండు ఏం సార్ మీరు ఏం కావాలంటారు అని అడిగిండు రెండు కూడల కడుపుండి అన్నం తినన్నాయి అని చెప్పిండు లెక్కలు తీసిండు బియ్యం ధర పప్పు ధర చింతపండు ధర లెక్క పెట్టి 675 రూపాయలకి సరిపోతాయి సార్ అని చెప్పిండు నేను చెప్పిన చాలా మంది గజ దొంగలు లక్షల లక్షలు ఉన్నారు వేల కోట్లు తినేస్తున్నారు వీళ్ళు నోరులేని పేదలు కాబట్టి 675 రూపాయలు అయినా ఇంకో 200-300 ఉంటే ఊరికోతున్న బస్ కిరాయకో మందు గోలికో పనికొస్తున్నాయా 1000 రూపాయలు పెట్టమని చెప్పి 1000 రూపాయలు అది పెట్టినాం అందువల్ల ఈ పథకం ఈ జిల్లా నుంచి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలోనే రేషన్ కార్డులు కూడా కొత్త ఇవ్వబోతా ఉన్నారు రాష్ట్రం మారిపోయింది తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్డు మీకు అందజేయాలి దాని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇంతకు ముందు రేషన్ బియ్యం కింద కేవలం మనిషికి 4 కిలోలు ఇచ్చేది సరిపోదని చెప్పి నిర్ణయించి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మనిషికి 6 కిలోలు ఇచ్చే నిర్ణయం చేసిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీకు వచ్చే నెల నుంచి 6 కిలోల బియ్యం ప్రతి మనిషికి ఇవ్వబడతాయి అదేవిధంగా అదే 1 రూపాయి ధరనే ఉంటుంది అదేవిధంగా ఇంతకు ముందు కార్డు ఇచ్చేవాళ్ళు కాదు ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా ఉండదు ఇంత 6 ఉంటే 36 కిలోలు ఇస్తారు 8 మంది ఉంటే 48 కిలోలు ఇస్తారు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి 6 కిలోలు చొప్పున సీలింగ్ లేకుండా బియ్యం ఇవ్వడం జరుగుతుందని కూడా 1 రూపాయికి కిలో ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మా కార్డు పోతే మన ఆగమనం కావద్దు పోతే అన్యాయం తీసుకునే వాళ్ళు పోతారు తప్ప న్యాయంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక్క కార్డు కూడా ప్రభుత్వం తీసేయదు ఎవరికైనా కార్డు వచ్చినప్పుడు కూడా న్యాయమైన వాళ్ళకి రాకపోతే వెంటనే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో మీరు అప్లికేషన్ పెట్టండి తప్పకుండా మళ్ళొకసారి పునర్విచారణ చేయించి రీ ఎగ్జామ్ చేయించి అరువు లేనటువంటి పేదలకు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటున్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో అంజయ్ యాదవ్ గారు చెప్పినారు పాలమూరు ఎత్తిపోతల పథకం తెల్లారికి కావాలి జల్దీ నీళ్లు రావాలి అని చెప్పినారు తెల్లారికి వచ్చే పని లేదు అంజయ్ యాదవ్ గారు అంత సులభంగా రాదు మనం ప్రజలకు అబద్దాలు చెప్పే అక్కర కూడా లేదు కానీ దాని సర్వే పూర్తి అయిపోతా ఉంది నాకు తెలిసిన మొన్ననే వాళ్ళు అడిగినారు ఒక వారం రోజులలో సర్వే రిపోర్ట్ మీకు ఇస్తాం సార్ అని చెప్పినారు రాబోయే 10-15 రోజులలో నేనే వచ్చి ఆ పథకానికి శంకుస్థాపన కూడా చేస్తా ప్రారంభం చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఆ పథకం మహబూబ్ నగర్ జిల్లాకు వరం ఇచ్చేదే కాకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలకు కూడా నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ పట్టణానికి కూడా ఏ పైప్ లైన్ లేకుండా మన కొందుకు లక్ష్యం నిర్పించే కాలువ ద్వారా నీళ్లు పోయేటువంటి అవకాశం చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఆ పథకాన్ని చాలా ప్రెస్టీజియస్ పథకం కింద ప్రతిష్టాత్మకమైన పథకం కింద దాన్ని గవర్నమెంట్ చేపడుతుంది త్వరలోనే దాని శంకుస్థాపన కూడా మనం చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మహబూబ్ నగర్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు జిల్లా మూల మూల ప్రాంతాలన్నీ నేను కూడా తిరిగిన ఆర్డీఎస్ దగ్గర పాదయాత్ర కూడా చేసిన మా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే నేను ఎప్పుడు మాట్లాడినా చెప్తా ఉంటాడు సార్ మహబూబ్ నగర్ జిల్లాలో మా రోడ్లు అస్సలు బాగలేవు చాలా చెడగొట్టిండ్రు పోయిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు మీరు దయచేసి ఖచ్చితంగా మా రోడ్లన్నీ బాగు చేయాలని చెప్పి ఎప్పుడు పలకరించినా లక్ష్మారెడ్డి గారు నాకు అదే విషయం చెప్తా ఉంటాడు నేను ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నా మీ జిల్లాలో మన మహబూబ్ నగర్ జిల్లాలో 6 MP కింద 3,110 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి పంచాయతీరాజ్ కింద 10,381 కిలోమీటర్ల రోడ్లు జిల్లాలో ఉన్నాయి ఈ 10,381 కిలోమీటర్లలో గత 10 సంవత్సరాలలో పుణ్యాత్ములు పోయిన గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ 10 కిలోమీటర్ల పని కూడా మెయింటెనెన్స్ పని చేయలేదు గ్రామీణ రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి అన్ని గుంతలు పడ్డాయి చాలా భయంకరంగా ఉన్నాయి అందుకోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి గ్రామీణ రోడ్లు గ్రామాల యొక్క ఆర్థిక పరిస్థితిని ఎకనామిక్ కండిషన్
బాగుపడడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా వాడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది ప్రభుత్వం అందుకోసం గాను ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే మీరు చరిత్రలో కని గని ఎరగని చూడనటువంటి పద్ధతిలో 5000 రోడ్లు కంప్లీట్ రాబోయే 3-4 నెలల్లో మళ్ళీ రిన్యూవల్ సంధి చేయబోతా ఉన్నారు మహబూబ్‌నగర్ జిల్లాలో 3-4 నెలల తర్వాత రోడ్ ఎక్కడ చూసినా అద్దాల మాదిరిగా బ్రహ్మాండంగా గుంతాలు లేకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఆర్ఎన్బి కింద మరో 1800 కిలోమీటర్లు అంటే 6800 కిలోమీటర్ల రోడ్లను రిన్యూవల్ చేయబోతా ఉన్నారు మహబూబ్‌నగర్ జిల్లాలో అదే విధంగా కొన్ని 100 కిలోమీటర్లు కొత్త లైన్లు కూడా కొత్త రోడ్లు కూడా బీటి చేయబోతా ఉన్నారు అదే పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 20000 కిలోమీటర్ల మట్టి రోడ్లు గత పాలకులు పట్టించుకోలే వాటి కర్మాన్ని వాటిని వదిలేసారు ఆ రోడ్లను కూడా 600 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఒక ఫీట్ మట్టి పోసి రోలింగ్ చేసి పట్టణాన్ని కన్సాలిడేట్ చేయడానికి కూడా ప్రోగ్రామ్ తీసుకున్నాం గ్రామాల మధ్య ఉన్నటువంటి మట్టి రోడ్లు కూడా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారవుతాయి రాబోయే 4-5 నెలలలో ఎక్కడి ఎమ్మెల్యేలు ఎక్కడి మండలాధ్యక్షులు ఎక్కడి సర్పంచులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పనులు బాగా చేసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను మన పాలమూరు జిల్లాలో 7480 చెరువులు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు అనేక పథకాలు నెట్టెంపాడు కల్వకుర్తి బీమా ఈ పథకాలు కోయిల్సాగర్ ఈ పథకాలతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా మనం చేపట్టబోతా ఉన్నాం దాంతో పాటు 7480 చెరువులు బ్రహ్మాండమైన మన పెద్దలు నిర్మించిస్తే సమైక్య ఆంధ్ర పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర నాయకుల యొక్క కుచితమైనటువంటి పక్షపాత వైఖరి వల్ల మొత్తం చెరువులన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన విషయం మనకు తెలుసు వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉండే 45000 చెరువులను మార్చడానికి 9000 చెరువుల చొప్పున బ్రహ్మాండంగా పూర్తి చేయడానికి మళ్ళీ పునరుద్ధరించడానికి ముందు పోతా ఉన్నది మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ చెరువుల కింద 7480 చెరువులలో ఈ సంవత్సరం రాబోయే 3-4 నెలలలో 1496 అంటే ఇంచుమించుగా 1500 చెరువులు ఈ సంవత్సరమే టేకప్ చేస్తా ఉన్నారు దాన్ని అంతా కూడా దయచేసి ఎక్కడి నాయకులు అక్కడ ఎంబడి నిలబడి పని చేయించాలి దాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ పద్ధతులలో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అదే విధంగా స్థానిక పరిశ్రమలు కొత్తూరు ప్రాంతంలో నేను వస్తా ఉంటే మిత్రులు జితేందర్ రెడ్డి ఎంపీ గారు నా కారులో చెప్పినారు అదే విషయాన్ని అంజయ్య యాదవ్ గారు కూడా లోకల్ గా మా యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పినారు త్వరలోనే ఇక్కడ ఉండబడే ఇండస్ట్రియల్ మీటింగ్ ను మంత్రి కార్యాలయంలో నేనే పిలిపిస్తాను ఖచ్చితంగా మన లోకల్ కొంత కోటా ఫిక్స్ చేసే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ పరిశ్రమకు నీళ్ళు ఇచ్చేది మనం భూములు ఇచ్చేది మనం కరెంట్ ఇచ్చేది మనం కాబట్టి స్థానికులకు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు ఒక కండిషన్ త్వరలోనే పెడతాం ఆ సమావేశం పెట్టిన తర్వాత మీకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఈ ప్రాంత యువకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మీ అందరితో నేను కోరేది ఒకటే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం చాలా కష్టపడ్డాం అనేక మందిని పొడగొడుతున్నాం ఆత్మ బలిదానాలు జరిగినాయి ఒక దశలో నేను కూడా సావు అంచుల వరకు పోయినా చావడానికి కూడా సిద్ధపడ్డా కానీ చచ్చిపోలే మీ అందరి దీవెనతోని భగవంతుని దయ వల్ల అందరం కలిసి సమిష్టిగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కష్టాలు మనకున్నాయి నేను ఎలక్షన్లనే చెప్పిన కేసీఆర్ దొంగ మాట చెప్పే అలవాటు నాకు లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ముక్కుసూడిగా మాట్లాడటమే నాకు వచ్చిన విద్య తప్ప అబద్ధాలు చెప్పడమో రాజకీయాల కోసం ప్రజలను గోల్మాల చేయడమో అది నా జన్మకే నాకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్ల సమయంలో సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పరు అబద్ధాలు చెప్తారు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇక్కడ బ్రహ్మాండంగా రైతుల రుణమాఫీ చేసినాం రాబోయే 2 నెలల్లో మొత్తం రుణమాఫీ చేయబోతా ఉన్నాం అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతుల రుణమాఫీ డాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పే ఈ రోజు 1 రూపాయి కూడా మాఫీ చేయలేరు మన కరెంటు కష్టాలు ఉంటాయని నేను మీ అందరికీ కూడా ఎలక్షన్లనే చెప్పిన కరెంటు
షాపుల దొరికే వస్తువు కాదు. మొన్ననే మీరందరూ చూసిన పేపర్లలో టీవీలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పోయి 1000 మెగావాట్ల పవర్ నేను కొనుక్కొని వచ్చిన. కానీ దాన్ని తేవాలంటే కూడా కనీసం ఏడాది ఏడంతరం టైం పడుతుంది. ఆ నుంచి ఇందాక లైన్ వేసుకోవాలి. అందువల్ల 2-3 ఏళ్ళ కరెంటు అవస్థలు నేను చెప్పిన. కరెంటు 3 ఏళ్ల తర్వాత ఇలా నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, 1 సంవత్సరంలో కొద్దిగా బాగుపడతాం మనం. పంటలు ఎండిపోయే పరిస్థితి నుంచి పైకి వస్తాం. ఆ పై సంవత్సరంలో 9 గంటలు కరెంట్ ఇచ్చుకునే పరిస్థితికి పోతాం. ఆ తర్వాత 3 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఒక్క క్షణం కన్నులు రెప్పగొట్టని చేపు కూడా కరెంటు పోనీయా, 24 గంటలు మీకు కరెంట్ సప్లై చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ మాట. 3 ఏళ్ల తర్వాత 24 గంటలు 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా సప్లై చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అప్పటి వరకు దయచేసి ప్రజలు రైతులు సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా మా ఆడబిడ్డలందరికీ తీపి కబురు, బ్రహ్మాండమైన పద్ధతిలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ మంచినీటి పథకాన్ని 30 రూపాయలతో ప్రభుత్వం చేపడతా ఉంది. రాబోయే కొద్ది రోజులలో దాని పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొన్ననే 110 కోట్లు సర్వే కోసం కూడా విడుదల చేసినాం. దాని సర్వే జరుగుతూ ఉంది. సర్వే పూర్తయిన వెంటనే శంకుస్థాపన చేసుకొని తెలంగాణ నలుమూలల నుంచి అన్ని జిల్లాలలో ఏకకాలంలో ఈ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, తాగునీళ్ళు మంచినీళ్ళ పథకానికి శంకుస్థాపన జరుగుతాయి. ఒక్క మాట మీ ముందు మనవి చేస్తా ఉన్నా. చెప్పడానికి రాజకీయ నాయకులకు దమ్ము ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఈ టర్మ్ అయిపోయే వరకు 5 ఏళ్లలోపు మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు ఈ ఊరు ఆ ఊరు కాదు, ఈ కులం ఆ కులం కాదు, తెలంగాణలోని ప్రతి ఇంటిలో, ప్రతి పల్లెలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి ఇంటి లోపల, ఇంటి బయట కాదు బజార్ మీద కాదు, ఇంటి లోపల నా బాధ్యత మీ బిడ్డగా నాది శపథం చేస్తున్నా, నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి నల్ల ఈ టర్మ్ లో ఇయ్యకపోతే రేపు వచ్చే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ మీ ఓట్లు అడగమని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇది చెప్పే సాహసం ధైర్యం కావాలి. రాత్రి మరలు కష్టపడతాం, మీ దీవెన ఉంటే తెల్లందా కొద్దా కష్టపడతాం. రాష్ట్రం దేవడానికి ఉద్యమం కోసం అయితే కొట్లాడినేమో, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో బ్రహ్మాండంగా పనిచేస్తాం. డ్రింకింగ్ వాటర్ తెచ్చి మీ మా ఆడబిడ్డల పాదాలు కడుగుదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో 5 సంవత్సరాల తర్వాత ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని మంచినీళ్ళ కోసం బజార్ మీద కనిపించకుండా చేస్తా, ఇది కేసీఆర్ మాట అని చెప్పి నేను మీకు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తా ఉన్నా. ఈ పద్ధతిలో చాలా పనులు మనం చేసుకోవాలి. చెరువులు బాగా చేసుకోవాలి, డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోవాలి, అదేవిధంగా పేద సాధాలు నాటుకోవాలి, 6 కిలోల బియ్యం ఇచ్చుకోవాలి, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోవాలి, చాలా కష్టపడాలి. గట్టిగా మాటలు చెప్తే ఏ పనులు కావు. నిబద్ధత కావాలి, ధైర్యం కావాలి. మీ అందరి దీవెన, మీ అందరి సహకారం, మీ అందరి అండదండలు ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఆకుపచ్చ తెలంగాణ కలగన్నమో, ఏ పేదల ముఖం మీద చిరునవ్వు ఉండాలనే కలగన్నమో ఆ తెలంగాణ తయారు చేసి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. మీ దీవెన ఉన్నంత వరకు ముందుకు పోతూనే ఉంటానని చెప్పి మనవి చేస్తూ ఈరోజు మా ఆడపిల్లలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను దీవించినటువంటి వాళ్ళందరికీ కూడా, మా అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అమ్మ మీరు కూడా అనాలి, మీ పిడికిలు ఇవ్వాలి. జై తెలంగాణ. పోచమ్మ గారు చిరేకూరు గ్రామం కొత్తూరు మండలం వృద్ధాప్య క్రమంలో ఇస్తున్నాము. షెడ్యూల్డ్ కాస్ట్ క్రమానికి చెందినది. బి మల్లమ్మ వృద్ధాప్య పెన్షన్ చేగూరు గ్రామం కొత్తూరు. రాములమ్మ కిషన్ నగర్ ఫరూక్ నగర్ వితంతు. ఎన్ శ్రీలత రంగాపూర్ కొత్తూరు వికలాంగులు. అలివేలు తంగెళ్ళపల్లి కొందురు వితంతువు. జానమ్మ గారు కిషన్ నగర్ ఫరూక్ నగర్ వితంతువు. జయశ్రీ
కొత్తూరు ఇతంతు కోరే సాలమ్మ కాపులూరు కేశంపేట ఓఏపి ఢిల్లీ రాములమ్మ కాపులూరు విదో బూర్గుల రాములమ్మ సంగం వృద్ధాప్య పెన్షన్ సాబేరా బేగం వేముల నర్వ విదో పెన్షన్ జయ తెలంగాణ అందరూ కూడా అందరూ సభాసదులు అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని చెప్పి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నా అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు అత్యంత ప్రాముఖ్యమైన కళా ప్రభుత్వ కానుక పేద ప్రజలందరికీ కూడా అందరూ కూడా చప్పట్లు కంటిన్యూస్ కొట్టాలి దయచేసి కంటిన్యూస్ గా జయ జయ ధ్వనాలు చేయాలి దయచేసి కంటిన్యూ చేయండి దయచేసి అందరూ అన్ని వైపుల నుంచి సభాసదులందరి నుంచి కూడా వేదిక వేదికపై నుంచి కోరుతున్నాము దయచేసి కొట్టండి చప్పట్లు కొట్టండి